హరీష్రావు గారు ఉంటే, హరీష్రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు వాళ్ళు గవర్నమెంట్. హరీష్రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిస్కో డాన్సులు అని మాట్లాడితే కదా, కేటీఆర్ డిస్కో డాన్సులు నేర్పిందే నీ చెల్లే. ఎందుకంటే బతుకమ్మ ఆటకు కొన్ని కోలాటాలు, కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో డాన్సులు ఆడడం నేర్పిందే నీ చెల్లె. అది నీ చెల్లె నుంచి వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడుతావు. ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని, దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇదాన్ని మీద వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను. వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తా ఉన్నాను. నువ్వు తప్పకుండా